బంబాయి కావాల్సినా హెల్త్కి కావాల్సినా ఏ హెల్ప్ కావాలన్నా చేస్తామని చెప్పారు. ఏం అవసరమన్న బెంగళూరు హాస్పిటల్ షిఫ్ట్ చేయమని చెప్పారు. ప్రస్తుతానికి అబ్బాయి ఆ వైద్య ఖర్చు పెంచుకోమని చెప్పి ఆమె చెప్పారు. చెప్పి మీద ఏ హాస్పిటల్లో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ కావాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మధు మీద ఎవరైతే దాడి చేసిన వైఎస్పీ నాయకుల్ని ఉండే పరిస్థితి లేదని చెప్పి నమస్కారము. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జనసేన పార్టీ కార్యదర్శి అయిన మధు గారిని వైసీపీ నాయకులు దాడి చేయడము చాలా బాధాకరమైన విషయము. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రామచంద్ర యాదవ్ గారు మధు గారికి ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. అలాగే ఆ అబ్బాయికి ఎటువంటి న్యాయ సంబంధమైన కేసుల తరపున అయినా కానీ అలాగే వైద్య సదుపాయాలకి అన్ని దగ్గరుండి చూసుకుంటామని చెప్పి ఈరోజు మమ్మల్ని పంపించడం జరిగింది. అలాగే ఆ అబ్బాయికి ప్రస్తుతానికి వైద్య ఖర్చులకి చిన్న ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు ప్రజల కష్టాలు తెలుసుకుంటాము, గడప గడపకు వచ్చి మీకు ఏ కష్టం ఉంటే చెప్పండి అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు గడప గడపు ప్రోగ్రాం పెట్టుకుంటే నిజంగా మా ఇంట్లో ఈ కష్టం ఉంది సార్ అని చెప్పి మేము చెప్పడానికి పోతే ఆయన కష్టం వినేసి దాన్ని తీర్చడం మానేసి ఈరోజు మా మీద దాడి చేయడం అనేది ఎంతవరకు భావ్యమని ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మా పార్టీలో అవినీతే జరగదు, అవినీతి నాయకులే లేరని. ఈరోజు ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో వాళ్ళకి మంజూరు చేసిన ఇల్లుని దోచుకొని తినేసినారు వైసీపీ నాయకులు. మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు, మాకు మీరిచ్చిన పాంప్లెట్లోనే ఇల్లు మంజూరైందని తెలియజేస్తున్నారు. మా ఇల్లు ఎక్కడుంది చూపించండి అయ్యా, మా ఇల్లు మాయమైపోయిందా లేదా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారా, ఆ దొంగలు మీరైనా మీతో ఉన్న దొంగలేనా అని అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పకుండా దాటి వేసేసి ఆయన వెళ్ళిన 10 నిమిషాలకే వాళ్ళ అనుచరులని పిలిచి దాడి చేయడం అనేది చాలా సిగ్గు అయిన ఘటన. ఈ ఘటనని మేము అందరూ ఖండిస్తున్నాము. అలాగే మీరు గడప గడపకి ప్రోగ్రామ్ అనేది ప్రజల కష్టాలు తీర్చేకి అని చెప్తున్నారు, మీరు నిజంగానే ఇలా దాడులు చేస్తాము అని మాకు ముందుగానే తెలిసి వస్తే ఏ ప్రజలు కానీ మీ గడప గడప ప్రోగ్రామ్కి మేము ఉండమయ్యా, మేము మీరు వస్తామని తెలుసని తాళాలు వేసుకొని వెళ్ళిపోయింటాం, మీరేదో మా కష్టాలు వింటారు అని మేము మా బాధలు మీకు తెలియజేస్తాం, మీరు దాడి చేస్తారనే విషయం మాకు తెలియకన్నా మీకు మా కష్టాలు చెప్పుకోవడం కూడా తప్పైపోయిందని ఈరోజు ఆ ఫ్యామిలీ కూడా బాధపడడము చాలా అయింది. అదే కాకుండా ఈ పిల్లోడు గతంగా మధ్యతరగతి యువకుడు, ఒక బీసీ యువకుడు, ఈ పిల్లోడు ఎదుగుదలని కూడా నచ్చుకాకన్నా ఆ పక్క లోకల్ నాయకులు కూడా ఆ అబ్బాయిని దాడి చేయడము చాలా అమానుష్యమైన ఘటన. అంటే ఈ రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మధ్యతరగతి వాళ్ళు రాజకీయం చేయకూడదా, అంటే వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో మీ ఎమ్మెల్యేల్ని ఇంటింటికి పోయి నాయన మన పథకాలు ఏమొచ్చినాయో చూసి 2 ఓట్లు అడుక్కోండి అని ఎమ్మెల్యే గారిని నమ్మిస్తే మీ ఎమ్మెల్యే గారు వచ్చి ఎక్కడ కబ్జాలు చేయాల, ఎక్కడ ఎవరిని దాడులు చేయాలని చేస్తున్నారు. అయ్యా ఇట్లా చేస్తే మీకు 175కి 175 కదా ఒక సీటు కూడా రారు, మీరు కూడా గెలిచారు లేదో ఒకసారి గమనించండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు తరపున ఎవరైతే దాడులకు వచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఈ సమస్య దీని మీద దీక్ష కూర్చుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఇంట్లోకి దౌర్జన్యంగా దూరి దాడి చేసిన అబ్బాయి మీద దాడి చేస్తే ఈరోజు పోలీసులు 307 పెట్టకపోవడము చాలా బాధాకరమయం. ఈరోజు ప్రతిపక్షాలు ఒక మాట అడిగిన 307 కట్టేసి మీరు జైలుకు పంపించేసిన సబ్ జైలుకి, అలాంటిది మీరే ఇంట్లోకి దూరి మీరే రాడులతో దాడులు చేసి ఈ కేసు 307 పెట్టకపోవడము అనేది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి వెంటనే ఎస్పీ గారు నిశాంత్ రెడ్డి గారు కానీ అలాగే ఎస్పీ మన డిఎస్పీ గారు కానీ తెలియజేస్తున్నాము. 307 కట్టని పక్షంలో అఖిల పక్షాలన్నీ కూర్చొని రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దాడులు చేస్తామేమో లేకపోతే మీరు బెదిరిస్తామంటే జరగదండి, మీ పని అయిపోయింది. 6 నెలల తర్వాత తట్టాపుట్ట సర్దుకోవడం కాదు, మీరు ఇలాగే దాడులు చేస్తామంటే మీరు ఊర్లోకి వస్తామంటేనే బీగాలు వేసుకొని ప్రజలంతా తట్టాపుట్ట జరుపుకొని మీ భయానికి పారిపోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు, మీరు మీరు కానీ లేకపోతే మీ అభిమానులు కానీ కంట్రోల్లో పెట్టుకోకపోతే మీరు ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాం.